ఏమైంది పొద్దున పొద్దున్నే టెన్షన్ లా అటు ఇటు తిరుగుతా ఉన్నావు బయటికి లోపలికి బై ఏం లేదండి పిల్లలకు స్కూల్ బస్ వచ్చే టైం అవుతుంది కుక్కర్లనేమో బియ్యం పెట్టినా రెండు విజిల్స్ వచ్చినా ఇంకో విజిల్ రాలేదు ఆ బస్ వాళ్ళు వస్తనేమో ఆగనే ఆగరు ఏం చేయాలో అర్థమైతలేదు ఓ నో నీకు విజిల్ వేయడానికి వచ్చి కదనే అయితే ఆ మూడో విజిల్ ఏదో నువ్వే చేశా రాదే లోపల ఉన్న అన్నానికి ఏం తెలుసు కుక్కర్ చేసిందా నువ్వే చేసావా అని చెప్పేశ ఆ విజిల్ ఒకసారి ట్రై చేయి నిజంగా అండి అసలు మీరు చెప్పిన ప్లాన్ బాగుంది ఇప్పుడే ఇప్పుడే విజిల్ వేస్తా ఆగండి బాక్స్ కట్టేసేస్తాను బై సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగ ఏమైంది బిస్కెట్ ప్యాకెట్లు తెమ్మని చెప్పినా కదా ఉట్టి చేతులతోనే వచ్చినావు బయటికి వెళ్ళినప్పుడు తెలుగున మాట్లాడు మాట్లాడు అని చెప్పడం అంటావు ఎదురుగా షాప్లకి వెళ్ళినా అక్కడ బంతిపుల్ల బిస్కెట్లు అడిగిన లేవన్నాడు చెరసగం బిస్కెట్లు అడిగిన లేవన్నాడు మంచి రోజు బిస్కెట్లు అడిగిన లేవన్నాడు దాగుడు ముద్దల బిస్కెట్లు అడిగితే కూడా లేవని చెప్పిండు ఇవేం బిస్కెట్లే నేనే ఎప్పుడు ఇనలేదు ఈ బిస్కెట్లు ఏముందండి మేరీ గోల్డ్ 50-50 హైడ్ అండ్ సీక్ గుడ్ డే ఇక్కడ అడిగినట్టు అక్కడ కూడా అడగొచ్చు కదనే పోయి ఇప్పుడు అడుగుపో ఇప్పటి నుండి వచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడు తెలుగు అనుకోకు అందుకే ఉచిత సలహాలు ఇవ్వద్దు ఎప్పుడు సంధ్య ఈ కొత్త సంవత్సరంలో నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో అది 24 గంటల్లో పోయే మార్గం ఉంది తెలుసా అవునా 24 గంటల్లోనా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా పోతుంది ఎలా అండి సింపులే నీకేదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఆ ప్రాబ్లంని నీ వాట్సాప్ స్టేటస్లో పెట్టు 24 గంటల తర్వాత ఆ ప్రాబ్లం పోతుంది కమర్ కమర్ కోల్ 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 ఏమండి ఈ 2021 కూడా అయిపోవస్తుంది కదా ఈ సంవత్సరం మొత్తంలో నేను మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టున్నా మీరు నా వల్ల కష్టపడి ఉన్నా కూడా దానికి మొత్తానికి కూడా కారణం మీరే ఇకనైనా మీరు నాకు సారీ చెప్పండి నేనేమనుకోను పర్లేదు చెప్పేయండి నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతుంటే నీ తప్పులన్నీ రియలైజ్ అయిపోయిస్తావు నిజంగా సారీ చెప్తున్నావు అనుకున్నానే చెయ్యి నువ్వు మారవే ఇక అంతే అంతేగా అంతేగా మా ఈ గిల్లి కజ్జాలు ఎప్పుడు ఇలా నడుస్తూనే ఉంటాయండి ఏమండి హ్యాపీ న్యూ ఇయర్ అండి ప్రామిస్ రండి వెళ్దాం హై బై అప్పడం వడ ఆశ దోశ అప్పడం వడ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి